నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. హస్తినలో వరి యుద్ధం. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. వడ్లు కొను లేదా రాజీనామా చేయి నినాదంతో రాష్ట్ర బీజేపీ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద రైతు దీక్షను పోటీగా నిర్వహించనుంది. ఏపీ కేబినెట్ కూర్పులో సామాజిక విప్లవ సవ్వడి 70% బడుగులకే అంటూ వార్తనిచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చింది. ధాన్యం కొనడం చేతగాని సీఎంను గద్దెదించాలని వైఎస్ షర్మిల పిలిపించారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. సామాజిక మహావిప్లవం. 70% మంత్రి పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే. 25 మంది మంత్రుల్లో ఇప్పటిదాకా 14, ఇప్పుడు ఏకంగా 17 అంటూ బ్యానర్ కథనాన్నిచ్చారు. సామాజిక విప్లవంపై రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయి. నేడు కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్గా కొడాలి నాని నియమించారు. ముఖ్య రంగాలకు నిరంతర విద్యుత్తునివ్వాలని చంద్రబాబు సీఎస్కు లేఖ రాశారు. ఈనాడు తెలంగాణ. నేడు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేయబోతున్నారు. 11 మంది పాతవారు, 14 మంది కొత్త ముఖాలతో ఏపీ కేబినెట్ కొలువుతీరనుంది. నాగార్జునసాగర్ స్పిల్వే గోతులమయమైందంటూ కథనాన్ని ఇచ్చారు. ధాన్యం కొనుగోలుపై మ్యాచ్ ఫిక్సింగ్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూతులు ఆడుతున్నాయని ఆప్ దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి అన్నారు. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రశాంత్ కిషోర్తో సర్వే చేయిస్తున్నారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. 11 పాత 14 కొత్త ముఖాలు, నేడు ఏపీ కేబినెట్ కొలువు తీరుతుంది అంటూ వార్తనిచ్చారు. మీ సేవా రుసుము 5 రూపాయలు పెరిగిన వార్తను కూడా ఈ పత్రిక ప్రముఖంగా ఫస్ట్ పేజీలో ఇవ్వడం ఇచ్చింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే చీకట్లని చంద్రబాబు ఆరోపించారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా జగన్ వెంటే ఉంటానని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బొగ్గుమన్న అసమ్మతి అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే, మరికొందరు అనుచరులు చేసిన రాజీనామాలు తదితర విషయాలపై అసంతృప్తి వార్తలను ప్రముఖంగా ఇచ్చారు. నమస్తే తెలంగాణ. ఢిల్లీ అబద్ధం, రైతన్న యుద్ధం, అస్థినను కమ్ముకున్న గులాబీ సేనలు అంటూ స్టోరీ ఇచ్చారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఢిల్లీ దీక్ష చారిత్రాత్మకమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వార్త. నేటి శ్రీరామ మహాపట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై హాజరవుతారు. ఏపీలో కొత్త మంత్రివర్గం 11:31 బాధ్యతలు చేపడుతుంది. హైదరాబాద్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. హైదరాబాద్లో శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం యెచూరి 3వ సారి ఎన్నికయ్యారు. సూర్య. జగన్ కేబినెట్లో బీసీలకు పెద్దపీట వేశారు. కేసీఆర్కు ఎవరు సాటిలేరని, సీఎంకు తిరుగులేదని సమ్మిళిత అభివృద్ధి విషయంలో మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 2,000 కోట్ల దోపిడీ వెనుకున్న ముఠా నాయకుడు ఎవరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్వే నెంబర్ 327 లేఅవుట్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. షేక్పేట్ సర్వే నెంబర్ 327లోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆర్కృష్ణ డిమాండ్ చేశారు. నవ తెలంగాణ. బీజేపీ చర్ నుంచి దేశాన్ని రక్షిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి అన్నారు. ఇంటర్నెట్ యుగంలో గోహత్యకు రక్షణేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం యువతకు ఉపాధి కల్పనేది, ఆటో డ్రైవర్లు మెకానికల్గా మారుతున్నారంటూ వార్తనిచ్చారు. మన తెలంగాణ. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టెట్ దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగుస్తుంది. ఆంధ్రప్రభ. ధాన్యం ఫుల్ నిల్వ ఎలా? ఆయాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తే ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. బీజేపీ టీఆర్ఎస్ కలిసి రైతులతో రాజకీయం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. వెలుగు. కోచింగ్ పేరిట దోపిడీ, అడ్డగోలు ఫీజులు, ఒక్కో క్లాసులో 100 మంది, ఫంక్షన్ హాల్లో సెంటర్లు, కనీస వసతులు కరువు అంటూ స్టోరీ ఇచ్చారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదనుగా ట్రేడర్లు, మిల్లర్లు రెచ్చిపోతున్నారని, అందిన కాడికి రైతులను దోచుకుంటున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. ప్రాణహిత పుష్కరాల కోసం మహారాష్ట్ర పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్లోని వివిధ కాలనీల్లో రోడ్ల దుస్థితిపై కూడా కథనాన్ని ఇచ్చారు. డక్కన్ క్రానికల్. ఇవాళ భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వర్చువల్గా భేటీ అవుతారు. పాక్ ప్రధాని ఎన్నిక ఇవాళ జరుగుతుంది. నవాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు. హిందూ. వరుసగా 3వ సారి సీతారాం యెచూరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారికి ప్రికాషన్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. ఆయిల్ ధరల విషయంలో క్లారిటీ లేక ప్రైవేట్ సెంటర్లలో కాస్త నెమ్మదించిందంటూ వార్తనిచ్చారు. ధరల విషయంలో
టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చే ముందు సొంత పార్టీని చక్కదిద్దుకోవాలని రాహుల్ గాంధీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి చురకలంటించారు. భారత క్షిపణి ప్రమాదవశాత్తు పాక్లోకి చొచ్చుకెళ్లిన ఉదంతంపై అధికారులను బాధ్యతలు చేస్తూ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సైనిక అధికారులు సిద్ధమయ్యారు. హన్స్ ఇండియా. భారత్ ఆస్ట్రేలియాల మధ్య వ్యాపార ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో ప్రధాని మోడీ కోసం కిచిడీ వండారు ఆసీస్ దేశ ప్రధాని స్కాచ్ మారిసన్. ఇండియన్ ఎక్స్ప్రెస్. తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల కోసం బ్యాటరీల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు అవుతున్నాయి. మాంసాహారం విషయంలో ఢిల్లీ జేఎన్యూలో ఏబీవీపీ వామపక్ష విద్యార్థి నేతల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ టుడే. కరోనా మహమ్మారి నుంచి దేశం పూర్తిగా కోలుకోలేదని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ